ఫేక్ కరెన్సీ తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు మహేశ్వరం పోలీసులు. బాలాపూర్ పిఎస్ పరిధి ఎర్రకుంటలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారును ఆపి తనిఖీ చేశారు. అందులో 25 లక్షల ఫేక్ కరెన్సీ పట్టుబడింది. నకిలీ నగదు తరలిస్తున్న షేక్ హరుణ్, సయ్యద్, జాకీర్ అలీ అఫ్తాబ్లను అరెస్ట్ చేశారు. వీరు మహారాష్ట్రకు చెందినవారుగా గుర్తించారు. ఫేక్ కరెన్సీ సీజ్ చేసిన పోలీసులు నిందితుల నుంచి కారు, 4 మొబైల్ ఫోన్లు, 8420 ఒరిజినల్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల టైంలో ఫేక్ కరెన్సీ చలామణి ముఠాలు రెచ్చిపోతున్నాయని అంటున్నారు పోలీసులు. డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, ఫేక్ కరెన్సీ ముఠా దందాకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే విత్ఇన్ ఎ వీక్ ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలో 3 నుంచి 4 ఫేక్ కరెన్సీ ఈ గ్యాంగ్స్ అనేటి పోలీసులకు పట్టుబడ్డాయి. రీసెంట్గా ఇటు పటాన్ చెరువు నుంచి అక్కడ ఫేక్ కరెన్సీ ముద్రించి ఇటు బేగం బజార్లో అక్కడ చలామణి చేస్తున్న ఒక ముఠాని పట్టుకున్నారు పోలీసులు. ఆ తర్వాత అంతకుముందుకు బేగం బజార్లో మరో ముఠాని పట్టుకున్నాడు. ఈరోజు ఇటు బాలాపూర్ పిఎస్ పరిధిలో మహేశ్వరం ఎస్ఓటి పోలీసులు, వీళ్ళు రాచకొండ కమిషనరేట్కు సంబంధించిన వాళ్ళు, మహేశ్వరం ఎస్ఓటి పోలీసులు ఇటు బాలాపూర్ పిఎస్ పరిధిలోని ఎర్రకుంట వద్ద ఒక అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక కారును ఆపి తనిఖీ చేయగా దానిలో 25 లక్షల ఫేక్ కరెన్సీ నోట్స్, అవన్నీ కూడా 500 రూపీస్ డినామినేషన్సే, అవి 25 లక్షలకు విలువైన ఆ డినామినేషన్స్ను పోలీసులు పట్టుకున్నారు. వీళ్ళంతా కూడా మహారాష్ట్రకు సంబంధించిన 4 వ్యక్తులు. ఒక నిస్సాన్ కారులో మహారాష్ట్ర నుంచి ఇక్కడికి ఫేక్ కరెన్సీ తీసుకొచ్చి హైదరాబాద్ మార్కెట్లో చలామణి చేస్తున్నట్టుగా ఎస్ఓటి పోలీసులు గుర్తించారు. సో ఈ గ్యాంగ్ అంతా కూడా మహారాష్ట్రలో ఒక స్థావరం ఏర్పాటు చేసుకొని అక్కడ కంప్యూటర్, ప్రింటింగ్ ప్రెస్, అలాగే ఈ మిల్క్ వైట్ పేపర్, షైనింగ్ పేపర్స్, ఇవన్నీ కూడా సామాగ్రి ఏవేవైతే ఎక్విప్మెంట్ అవసరమవుతుందో అవన్నీ ఒక ప్లేస్లో ముద్రించి ఇవన్నిటిని కూడా కంప్యూటర్ ప్రింటర్ సాయంతో ముద్రించి వాటన్నిటినీ కూడా ఆ 500 రూపీస్ డినామినేషన్స్ని హైదరాబాద్కి తీసుకొచ్చి హైదరాబాద్ మార్కెట్లో వీటన్నిటిని చలామణి చేస్తున్నారు. సో ఆ ప్రింట్ చేసిన ఈ మనీ ఏదైతే ఉంటుందో ఫేక్ కరెన్సీ, దాన్ని ఇటు 30 అంటే 1 లక్ష రూపాయల 500 రూపాయల డినామినేషన్స్ ఇస్తే 30,000 రూపాయలు తీసుకొని ఆ 1 లక్ష రూపాయల డినామినేషన్స్ ఇస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 1/3% వీళ్ళకు ఇస్తున్నారు. సో మిగతా 70% వాళ్ళకు లాభంగా ఉంటుందనే ఆశతోటి చాలామంది ఈ నకిలీ కరెన్సీని తీసుకొని చలామణి చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇక రీసెంట్గా ఇటు పటాన్ చెరువులో పట్టుబడ్డదైతే కేవలం వాళ్ళు 1 లక్ష రూపాయల డినామినేషన్స్ 17,000 రూపాయలు తీసుకొని ఇస్తున్నారు. అంటే 1 లక్ష రూపాయల 500 నోట్లు ఇస్తే 17,000 వాళ్ళ దగ్గర నుంచి ఒరిజినల్ కరెన్సీ తీసుకొని ఈ 1 లక్ష ఇస్తున్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్లి బేగం బజార్ అంటే మార్కెట్ అక్కడ చాలా బిజీగా ఉంటుంది, రష్గా ఉంటుంది, చాలా వరకు బిజినెస్లు సాగుతాయి కాబట్టి అక్కడ బేగం బజార్లో వాటన్నిటిని కూడా ఒరిజినల్ నోట్స్ తోటి కలిపేసి ఈ ఫేక్ కరెన్సీని ఇచ్చేసి దాన్ని మార్కెట్లో చలామణి చేస్తున్నారు. సో పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి డైరెక్ట్గా ఈ ముఠాలపైన ఆ ఫోకస్ పెట్టి, ఎస్పెషల్లీ ఎస్ఓటి పోలీసులు ఈ ముఠాలపైన ఫోకస్ పెట్టి వాటన్నిటిని కూడా పట్టుకుంటున్నారు. అయితే ఈ మధ్య అంటే ఇప్పుడు ఎన్నికల కోడు అమల్లోకి వచ్చింది, ఇక్కడ లోక్సభ ఎలక్షన్స్ జరగనున్నాయి, ఏపీలో అటు అసెంబ్లీ కమ్ లోక్సభ ఎలక్షన్స్ జరగనున్నాయి. సో ఈ టైంలో ఎస్పెషల్లీ బేగం బజార్ లాంటి మార్కెట్ నుంచి ఎక్కువగా హవాలా మనీ జరుగుతుంది, హవాలా వ్యాపారాలు జరుగుతాయి. సో ఇటు హైదరాబాద్ నుంచి 2 రాష్ట్రాలకు ఏ నియోజకవర్గానికి కావాలంటే ఆ నియోజకవర్గానికి ఇక్కడ హైదరాబాద్ బేగం బజార్ కేంద్రంగా ఇక్కడ నుంచి హవాలా రూపంలో డబ్బులు పంపిస్తారు. అది ఎన్నికలకు సంబంధించి ఆయా అభ్యర్థులు ఇక్కడ నుంచి హవాలా చేసుకొని వాళ్ళ నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టుకుంటారు. సో ఈ టైంలో ఈ హవాలా జరుగుతున్న టైంలోనే తిరిగి ఈ ఫేక్ కరెన్సీ కూడా ఇటు చలామణి అవ్వడం అనేది ఒక చర్చకైతే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది సూర్య.